రైతు కష్టం తెలిసిన వాడు. అందుకనే రైతు పక్షాన మేము ఉన్నాం. ఇదే ఓట్ల సమయం కాదు. మీకు తెలిసిన ఓట్ల కోసం రాజకీయాలు పెట్ల, కష్టాలు ఉండే మనుషుల కోసం అండగా ఉండాలని జనసేన పెట్టాం. అంతేగాని ఎలక్షన్ సమయంలో వచ్చి కనిపించే వ్యక్తిని కాదు. కరోనా కష్టకాలంలో కూడా వ్యాక్సిన్లు అయిపోయిన ఎందుకు మేము ఉన్నాం అంటే మీ కష్టంలో మేము పాల్గొంచుకుంటున్నాం, మీకు అండగా ఉన్నాం, మీకు మద్దతుగా ఉంటాం. ఏదైతే మీకు నష్టం వాటిల్లిందో ఈ నివర్ తుఫాన్ వల్ల, ఇది కూలంకషంగా అందరి దగ్గర క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి మొత్తం ప్రభుత్వానికి తెలియజేసేలాగా మీరు ఎంత డిమాండ్ చేస్తారో చెప్పండి. ఎంత ఇస్తే మీకు బాగుంటుందో అందరిని అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా భూమున్న రైతులతో పాటు కౌలు తీసుకున్న రైతులను కూడా ప్రభుత్వం విస్మరించడం చాలా బాధ కలిగించే అంశం. రైతులతో పాటు సొంత భూమి ఉన్న రైతుతో పాటు కౌలు తీసుకున్న రైతుకు కూడా మేము అండగా నిలబడాలి. కౌలు తీసుకున్న రైతులకు కూడా ప్రభుత్వం సాయంగా ఉండాలి. వీటన్నిటి మీద ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి మీరు చెప్తే ఆ బాధ నేను బయటికి తీసుకెళ్ళగలను, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. అలాగే జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాను. మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ముందుగా నన్ను మిగతా ఎక్కడైతే నష్టం వాటి మిగతా జిల్లాలు మన జిల్లాలోనే మిగతా పర్యటనలు కూడా ముందుకెళ్తానికి అవకాశం వస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను.